जिला जगतिया तेलंगाना में एक अफसोस और बेरहमाना वाकया पेश आया। जी हां, पुलिस के लिबास में गुंडागर्दी देखी गई। तफसीलात के मुताबिक जिला जगतियाल में एक 22 साल लड़की को सब इंस्पेक्टर और पुलिस जगतियाल रूरल ने बड़ी बेदर्दी से मारा, जिसका नाम अनिल कुमार बताया गया और उसके साथ नाजेबा अल्फाज इस्तेमाल किया। लड़की ने बयान दिया है कि वो एक आरटीसी बस में सफर कर रही थी कि उतने में सब इंस्पेक्टर ऑफ पुलिस अनिल कुमार की बीवी भी उसी बस में चढ़कर उस लड़की को जबरदस्ती किया कि मुझको उसकी सीट पर बैठने दे। और लड़की ने सवाल किया कि मैं पहले ही से यहीं बैठी थी और आप आकर जबरदस्ती कर रही है। तो एसआई अनिल कुमार की बीवी ने लड़की को बदजुबानी किया और अनिल कुमार को फोन कर कर बुलाया और अनिल कुमार ने आरटीसी बस रुकाकर उस लड़की को नाजेबा अल्फाज इस्तेमाल किया और लड़की वीडियो बनाना शुरू की। अनिल कुमार सब इंस्पेक्टर और पुलिस ने बड़ी बेदर्दी से मारा और उसका फोन छीन कर फेंक डाला। जैसे ही ये तेला जगतियाल के लोगों में मालूम हुआ तो लोगों ने धरना शुरू किया और मुतालबा किया कि अनिल कुमार को सस्पेंड किया जाए और उस पर कानूनी कार्रवाई करे। इस तमाम हादसे की इत्तला एमएलसी बीआरएस कविता राव को पहुंची तो कविता राव ने मौके पर पहुंचकर वहां के लोगों से बातचीत की और पुलिस के आला अहदेदारों से कहा कि इस पर फौरी एक्शन लिया जाए। और साथ ही साथ एआईएमआईएम सदर बारिश्वर असदुद्दीन ओवैसी ने एसपी जगतिया लगाती भास्कर से बात करते हुए कहा कि अनिल कुमार पर सख्त कार्रवाई करे। बोलो। డైరెక్ట్ జగ్తల్ బస్సు వచ్చేటప్పుడు కరీంనగర్ బస్ స్టాండ్ లో ఒక ఆమె ఎక్కింది, ఆమె 5 సార్లు ఎక్కింది దిగింది, అన్ని సీట్లు ఖాళీ ఉండగా కూడా పక్కన నా పక్కన వచ్చి కూర్చుంది, నేను మా అమ్మ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత అది జరగండి అని చెప్పింది. పిండ మొత్తం వేడిగా ఉంది, చల్లారగా అది జరుగుతా అమ్మ ఇప్పటికైతే కూర్చు అంటే కూర్చునే ప్లేస్ ఉంది, ఆయన ఆమె పెట్టుకోవాలని పెట్టుకుంది. ముస్లిమ్స్ లంచాలు ఇంతే, ముస్లిం పిచ్చకొండలు ఇంతే అని గణేష్ గారు పూజలు చెప్పింది. నాకు అది తెలీదు, నేను ఏమనలేదు, మీరు ఎడ్యుకేటెడే కదా మీరు ఎలా తీడతారు అలా అని చెప్పేస్తే వెనకకి వెళ్ళి కూర్చుంది. కూర్చున్నాక తర్వాత అలా ఆయనకి ఎవరికి ఫోన్లు చేసి మమ్మల్ని తిట్టింది, ఎవరిని పట్టించుకోలేదు, బస్సు వాళ్ళందరూ ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు, తిట్టకు తిట్టకని ఏమేమో అంటున్నారు, మాకు అంత ఏం అర్థం అవ్వట్లేదు, మాది మేమే ఉన్నాం. సడన్ గా జగ్తల్ రీచ్ అవ్వగానే ఫోన్లు చేస్తుంది ఆమె, మేమంతా పట్టించుకోలేదు, ఎంత ఇష్టం అది, ఎందుకంటే మేము ఏం అనలేదు కాబట్టి. జగ్తల్ బస్ డిపో దగ్గరికి అక్కడ స్టేజ్ లేదు, ఏం లేదు, అక్కడ ఇద్దరు దిగే వాళ్ళు కూడా లేదు. పోలీస్ గారు అడ్డం పెట్టేసి ఇద్దరు మగవాళ్ళు లోపలికి వచ్చారు, ఒకరితను సివిల్ డ్రెస్ లో ఉన్నాడు, ఒకరితను పోలీస్ డ్రెస్ లో యూనిఫామ్ లో ఉన్నాడు. మేము యూనిఫామ్ ని చూసి వాళ్ళే కావచ్చు అని ఏమో మా మమ్మీ సార్ సార్ అనే మాట్లాడుతుంది. సార్ మీకు అంతా ఉంటే బస్ స్టాండ్ లో దిగినాక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి, మా తప్పు ఉంటే అరెస్ట్ చేయండి అని ఏమేమో మాట్లాడింది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీ ఆమెనే పిచ్చకుండా అని ఏదో తిట్టింది అని చెప్పాను. చెప్పాక ఏంటిది లంచ్ అని చెప్పి నువ్వు రికార్డ్ చేస్తున్నావా అని అన్నాను. అంటే అవును రికార్డ్ చేస్తున్నా అని అంటే నా ఫోన్ లాక్కొని పగలు కొట్టేసి వాళ్ళ దగ్గరే ఉంది నా ఫోన్. నా ఫోన్ హ్యాండ్ పట్టుకొని నా జడ పట్టుకొని బస్ డిపో చౌరస్తా దగ్గర తీసుకొచ్చి నన్ను కింద పడేసి చెవుల మీద రెండు రెండు కొట్టి రెండు చెవులు కొట్టి కడుపులో పోలీస్ షూ ఎలా ఉంటుంది అండి ఆ షూతో 3 టైమ్స్ నన్ను బాగా 500 మెంబర్స్ నన్ను అలా కొడుతున్న ఎవ్వరు మధ్యలోకి రాలేదు, అతను పోలీసు అని నాకే తెలియదు, అతను ఎవరు కూడా నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందంట ఇక్కడ 2 టౌన్ ఎస్ఐ అంట అనిల్ కుమార్ అని నాకు తెలియదు అండి, ఇప్పుడు తెలిసింది. బీఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగలేదు, గంటన్నర నుంచి నేను ఇది ఇలా షివర్ అవుతూ ఇది బ్లడ్ పోతూ అక్కడ ఉంటే కూడా బీఎస్పీ సార్ వచ్చారు, ఇప్పుడు వెనుక వాళ్ళ కారు వచ్చింది, ఆ కార్ కి నెంబర్ కూడా లేదండి, నెంబర్ ప్లేట్ కూడా లేదు. అలాంటి కారు ఆల్రెడీ బాత్ కరా ఎస్ఐ కే ఊపర్ ఆవారే
उसको भेजा, तरीके से मारा है, पेट में लात लेके मारा है और सेलफोन फोड़ दिया है। लिहाजा कोरोटे की नौजवान पूरे आज अम्बेडकर चौरस्ता बस स्टैंड पर हजारों की तादाद में जमा हुए और मुतालबा कर रहे हैं कि फौरन रूरल एसआई अनिल को सस्पेंड और सर्विस रिमूव किया जाए। कि हमारा डिमांड है हुकूमत के अलादारों से, ये जो हरकत है ये बिल्कुल गलत है, ये बहुत ही अफसोसनाक वाकया हुआ है। सब मिलकर मजम्मत करते हैं, लिहाजा फ्रेंडली पुलिस का दावा करते हुए ऐसी हरकत करना पुलिस वालों के लिए नाजेबा है, हुकूमत से और पुलिस के लिए बहुत बड़ा खप्पा है। वालिदैन और सरपरस्तों के लिए अहम ऐलान, आपके इलाके में आपके अपने नौनिहालों को दीन और दुनिया की बेहतरीन तालीम से आरास्ता करने के मकसद से कायम किया गया है अल हिकमा पब्लिक स्कूल, क्रीडा रोड, संतोष नगर, वाटर टैंक रोड, हैदराबाद।